ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రభు యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధనామలు ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధనామలు ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ శుక్రవారము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మరి మనమందరము ఏకీభవించి దేవుణ్ణి స్తుతించ స్థుతించి ఆరాధించాలనేటువంటి తీర్మానంతో ముందుకు వెళ్తున్నాం అందుని పట్టుకుని నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను మీ గృహాల్లోనే ఉండి దేవుని మీరు స్థుతించుచున్న రీతిని బట్టి కూడా మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ దేవునికి మహిం చెల్లిస్తున్నాను పిల్లారా మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం గ్రంథము అరవై ఆరు అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఇహువా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ యశ నీ జీవము కలిగిన నామమునకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా నీ కృపలో నీ సన్నిధిని మేము అనుభవిస్తూ నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుచు ఉండగా ఈ వాక్య ధ్యాన అంతట్లో నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం లగినట్లు పరిశుద్ధాత్మదేవ నీ సహాయంను నాకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు క్రిలారా చదువునటువంటి వాక్య భాగమును మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు యశయ ప్రవక్త ఈ వాక్యాన్ని ప్రవచిస్తూ ఈ అంతట్లో కూడా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు ఒకటి ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ది రిపెండెన్స్ పాపము వలన కలిగే భయంకరమైనటువంటి పర్యావసానము రెండవది పశ్చాత్తాపం వలన కలిగేటువంటి గొప్ప ఫలితాన్ని గురించి ఈ యశ్యా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ప్రవచనాల అన్నింటి యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్రంథం గురించి మనం ఆలోచించినప్పుడు అనగా యశ్యా గ్రంథాన్ని గురించి ఆలోచించినప్పుడు ఇది ఒక పెద్ద సందేశం అయితే నేను దానిలోనికి వెళ్ళదలుచుకోలేదు కానీ అరవై ఆరు అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూసినప్పుడు ఈ రెండు వచనాల్లోనూ ప్రవక్త మూడు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాడు ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఉనికి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రెండవది ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి మూడవది ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఉనికిని గురించి ఆలోచించినప్పుడు మొదటి విషయంలో ఏం చెప్తున్నాడు అంటే ఏహోవ ఇలాగో ఆజ్ఞతున్నాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అనే విషయాన్ని చెప్తున్నాడు మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించిన అది ఏపాటిది పిల్లారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఆ సన్నిధి ఎక్కడ ఉంటుందని అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఐ యామ్ ఐ క్యాన్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని చెప్తున్నారు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద డోంట్ లిమిట్ మీ టు ఏ హ్యూమన్ కన్స్ట్రక్షన్ మానవ నిర్మితమైనటువంటి స్థలానికి మాత్రమే నన్ను పరిమితం చేయొద్దు అనేటువంటి విషయాన్ని ఇస్రాయలీలు ప్రజలకు దేవుడు బోధిస్తూ ఉన్నారు ఈ ప్రపంచం అంతటికీ కూడా దేవుడు చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటంటే గాడ్ కెన్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఆయన ఎక్కడైనా ఉనికి కలిగినటువంటి దేవుడు రెండవ విషయాన్ని చూస్తే ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తిని గుర్తు చెప్తున్నారు రెండవ విషయంలో ఆయన అంటున్న మాట అవన్నీ నా హస్తకృత్యములే అవి నా వలన కలిగినవి అంటే ఈస్ ఆల్ మైటీనెస్ ఈజ్ ఆల్ పవర్ఫుల్నెస్ ఆయన యొక్క సర్వశక్తి మత్వాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు కలిగి ఉన్నదంతా కూడా చరాచర సృష్టి అంతా దేవుని యొక్క శక్తి వలన కలిగిందే కనుక ఆయన మాట చేత సమస్తాన్ని సృజించారు సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఆయనే అనే విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు దేవుని ప్రజలకు జ్ఞాపం చేస్తున్నారు ఇక మూడవ విషయాన్ని ఈరోజు మన వాక్యాంశము ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క దృష్టి మనపై ఉండటానికి గుర్చిన సందేశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం ప్రియమైనటువంటి వారిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండవ వచ్చిన ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచు ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నారు అనగా దేవుని అనుగ్రహము ఎవరికి ఆయన ఇస్తారో చెప్తున్నారు దేవుని యొక్క కటాక్షాన్ని ఎవరికి ఆయన అనుగ్రహిస్తారో చెప్తున్నారు ఫిలారా ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి దేవుడు దేవుడు ప్రతి చోట మరి కలిగినటువంటి దేవుడు దేవుడు మన జీవితాలపై తన కృపను తన అనుగ్రహాన్ని ఇవ్వటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అయితే ఇక్కడ చెప్తూ ఎవడు దీనుడై అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం ఎవడు దీనుడై ఎవడు అనేటువంటి మాటలో ఇట్స్ ఎన్ ఇండివిజువల్ ప్రామిస్ అండ్ ఇట్స్ ఎన్ ఇండివిజువల్ బ్లెస్సింగ్ వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదము వ్యక్తిగతమైనటువంటి దీవెన ఈ మాటలో మనం కనబడుతుంది ఎవరికి వారుగా దీనిని మనము సంపాదించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఈమెటువంటి వాళ్ళరా మనకు దేవుని కటాక్షము లేకపోతే లేదా దేవుని కృప లేకపోతే దేవుని అనుగ్రహం లేకపోతే మన జీవితాలు వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి ఇదే అనుభవంతో దావి మోషే తొంభైవ కీర్తనలో పదిహేడవ వచనలో చెప్తాడు దేవుడు మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద గాక అంటాడు మా దేవుడైన యహో ప్రసన్నత మా మీద ఉండునుగాక దేవుని ప్రసన్నత మన మీద ఉండాలి దేవుని అనుగ్రహం మనకు ఉండాలి దేవుని యొక్క కృప మనకుండాలి ఈ దేవుని కృప అనుగ్రహాలే మనను ఈ క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని సమృద్ధి కలిగినటువంటి అనుభవాలతో నింపగలుగుతాయనే విషయాన్ని మనం గ్రహించాలి ఫ్రీలరా ఇక్కడ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాను అనుగ్రహ అనుగ్రహాన్ని ఇస్తానని చెప్తున్నాడు అంటే ఈ రెండు విషయాలను దేవుని వాక్యంలో జ్ఞాపం చేస్తున్నాడు ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును ఇక్కడ రెండు మాటలు దేవుని వాక్యం మనకు జ్ఞాపనం చేస్తున్నాం ఒకటి ఏంటంటే మనము దీనులమై నలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలంటున్నాడు రెండవది నా మాట విని వణకాలి అంటున్నాడు రెండు రెండు మాటలను మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకటి ఏంటంటే దీనులముగా నలిగిన హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి రెండోది దేవుని మాట విని వణికే వారంగా ఉండాలి అనగా దేవునికి భయపడేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైన ఫ్రీలారా దేవుని యొక్క అనుగ్రహము మన జీవితంలో మనము కలిగి ఉండటానికి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీనులముగా ఉండాలి దీనులముగా ఉండాలి లేదా నలిగిన హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి నిజానికి ఈ దీనుడు అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోవాలి దీనుడు లేదా నలిగిన హృదయం కలిగినటువంటి వారు అనేటువంటి మాటకున్నటువంటి అర్థాన్ని మనం క్రోడీకరిస్తే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి ఆనే అనేటువంటి హెబ్రీ భాషకు పూర్ అని నీడి అని వీక్ అని హంబుల్ అనే అర్థాలు ఉన్నాయి అదే టోకోస్ టోకోస్ అనేటువంటి గ్రీక్ మాటకు వాడినటువంటి పదంలో ఉన్న అర్థాలు హెల్ప్లెస్ పవర్లెస్ టు అకంప్లిష్ అన్ ఎండ్ అనేటువంటి అర్థాలు కూడా మనము చూడవచ్చు వీటన్నింటినీ క్రోడీకరిస్తే మనకు వచ్చేటువంటి అర్థాలు ఎలా ఉంటాయంటే నిస్సహాయత నిరుపేదరికము అవసరతలో ఉండటము బలహీనత విలువ లేకపోవటము ఇలాంటి అర్థాలన్నీ కూడా ఈ మాటకు వస్తాయి అయితే నిజానికి ఆధ్యాత్మిక కోణంలో ఈ మాటను మనము అర్థం చేసుకోవాలి ఎవడు దీనుడై అనేటువంటి మాటలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లేదా నలిగిన హృదయం కలిగిన వాడే అనేటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థాలను క్రోడీకరిస్తే నాలుగు లేదా మూడు అంశాలను మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే సారో ఫర్ సిన్ మొదటి అర్థం ఏంటంటే దీనుడుగా నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉండటం అంటే మొదటి అర్థం ఏంటంటే సారో ఫర్ సిన్ మన పాపముల విషయమై దుఃఖపడటము రెండవ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే డిపెండెన్స్ అపాన్ గాడ్ దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడటం మూడవ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దీనుడై నలిగిన హృదయము గలవాడుగా ఉండటం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన మూడవ విషయం ఏంటంటే హోలీ జీల్ అగెయిన్స్ట్ సిన్ పాపము విషయంలో దానికి వ్యతిరేకంగా మరి పరిశుద్ధమైనటువంటి మంటను కలిగి ఉండటం లేదా పరిశుద్ధ జీవితం జీవించాలన్నటువంటి వేడిని కలిగి ఉండటం అనే అర్థాలు ఈ మాటలో మనము అర్థం చేసుకోవాల్సిన వారమైన కనుక ఈ దినాన దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క కటాక్షము మన జీవితంలో ఉండాలి అని అంటే తప్పకుండా మనము దీన మనస్సు కలిగిన వారముగా నలిగిన హృదయం కలిగిన వారముగా ఉన్నప్పుడు మోసే చెప్పినట్లుగా తొంభైవ కీర్తనలో పదిహేడవ వచ్చిన చెప్పినట్టుగా మా దేవుడైన యోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని మాకు స్థిరపరచుము అంటున్నాడు అంటే దేవుని అనుగ్రహం మనకుంటే మనము స్థిరముగా ఉంటాం స్థిరమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం క్షేమంగా ఉంటాం క్షేమకరమైనటువంటి దీవులతో నింపబడతాం కనుక దేవుని అనుగ్రహం ఎవరికి కలుగుతుందని చెప్తున్నాడు అంటే దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి నలిగిన హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి మొదటి విషయాన్ని మనం చూసినప్పుడు సారో ఫర్ సిన్ మన జీవితాల్లో మన పాపము విషయమై పశ్చాత్తాపము లేదా దుఃఖము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అదే విషయాన్ని దావిధి యాభై ఒకటవ కీర్తనలో పదిహేడవ వచనలో ఇరితిగా అంటాడు ఏమనంటే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు అంటాడు మనం చూస్తే పదిహేడు వచ్చినాలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు దేని మనస్సు అనేటువంటి మాట లేదా నలిగిన హృదయము అనేటువంటి మాటలో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపడవలసినటువంటి వారమై ఉన్నాం వీళ్ళారా దావీదు ఈ నిజానికి ఆయన చాలా ధనవంతుడు ఒక గొప్ప రాజు కానీ ఆయన ఏమాత్రం కూడా మనం ఇందాక చూసాం అర్థాలు ఆనే అనేటువంటి మాటలో పూర్ అని నీడి అని వీక్ అని మన అర్థాలు చూసాం నిజానికి దావిదేమీ పూర్ కాదు దావిదేమీ వీక్ కాదు దావిదేమీ నీడి కాదు ఈజ్ ఆల్ సఫిషియెంట్ ఒక రాజుగా అన్నీ ఉన్నాయి కానీ ఆయన జీవితంలో ఆయనకి కొద్దువైనది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకున్నటువంటి లోటు లేమిని ఆయన గుర్తించగలగటము మన జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి లోటును మనము గుర్తించగలగటమే దీనత్వం అందుకనే యేసుక్రీస్పురం అంత సువార్త ఐదు అధ్యాయం మూడవ వచ్చిన ఏం చెప్పారంటే ఆత్మ విషయమై దీనం ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు పూర్ ఇన్ స్పిరిట్ అన్నారు మనం ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా వీక్ ఆధ్యాత్మిక జీవితాల్లో వీఆర్ వెరీ నీడీ ఆధ్యాత్మిక వి విషయాల్లో వీఆర్ హెల్ప్లెస్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైనాం ఆధ్యాత్మిక విషయంలో ఆ టోకోస్ అనేటువంటి మాటకున్న అర్థం చూస్తే పవర్లెస్ టు అకంప్లిష్ ఎన్ ఎండ్ ప్రారంభిస్తాం కానీ ముగించలేం పిల్లలు ఆధ్యాత్మిక జీవితంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చాలా బలంగా దేవునిలో ఎదగాలి చాలా ప్రార్థనలు చేసుకోవాలి దేవుని కోసం జీవించాలి అనే తీర్మానాలతో జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం మధ్యలోనే పడిపోతూ పడిపోతూ లేస్తూ ఉంటాం అయితే ఈ విషయాన్ని మనం గుర్తించి దేవుని పాదాలను సమీపించాలి దేవుని దగ్గరికి రావాలి మనము దేవుని పాదాలను సమీపించగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే వారిని దృష్టించుచాను దృష్టిస్తాను అంటున్నాడు పిల్లరా యశగ గ్రంథము అరవై ఆరవ అధ్యాయంలో అదే విషయాన్ని దేవుడు జ్ఞాపం చేస్తే ఏమంటున్నాడు అంటే ఎవడు దేన మనస్సు కలిగినటువంటి వాడే నలిగిన హృదయం కలిగినటువంటి వాడుగా నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాను దృష్టించుచూ ఉన్నాను ఆయన చూస్తూ ఉన్నాడట అలాంటి వారి వైపుకు ఆయన కనుదృష్టిని ఆయన కనుపరుస్తున్నారు వారిపై ఆయన ఆ చూపు నిలుపుతారు అనుగ్రహాన్ని ఇస్తారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక దేవుని అనుగ్రహం మన జీవితంలో ఉండాలంటే తప్పకుండా మన ఆధ్యాత్మిక దీనత్వాన్ని బట్టి దేవుని పాదాలను సమీపించాలి మన పాపపు స్థితిని బట్టి పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపడాలి దుఃఖపడవలసినటువంటి ఆవశ్యకత మన జీవితంలో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం నిజ నిజమైన మారు మనస్సు అనుభవం దేవునిపై ఆనుకొనటంలోనే ఉంది అదే లోకాసు వార్తలో మనం చూస్తాం పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచన నుండి పద్నాలుగవ వచన వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళారు దేవుని సన్నిధికి వెళ్ళి వారు అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ పరిచయుడు శంకరి కూడా ఈ పరిసీయుడు హీస్ క్లైమింగ్ హీస్ స్పిరిచువల్ ఎబిలిటీస్ తన ఆధ్యాత్మిక బలాన్ని గూర్చి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను నీ కోసం ఏమైనా చేయగలను నేను చేయగలను అనేటువంటి నేను చేశాను చేస్తున్నటువంటి అనేటువంటి ఆ మాటలను మనం అక్కడ చూస్తాం ఈ స్పిరిచువాలిటీని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మన పన్నెండు వచ్చినలో దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనైనాను ఈ శంకరం వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి నేను ఇది ఇవి చేయకుండా ఉంటున్నాను ఇంకోటి ఇది చేయగలుగుతున్నాను ఏంటంటే వారనికి రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదేవ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను హిస్ హీస్ హిస్ హీస్ స్పిరిచువల్ ఎబిలిటీస్ అతను ఏం తలుస్తున్నాడు అంటే నేను ఐ ఐఎమ్ వెరీ రిచ్ అనుకుంటున్నాడు ఆధ్యాత్మికంగా నేను చాలా ధనవంతుడిని అనుకుంటున్నాడు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే ధనవంతులు అనుకుంటామో దేవుని కృపలో నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం ఏదో చేయగలము అనేటువంటి ఆలోచనతో కాదు మనం చేస్తున్నాం కాబట్టి కాదు దేవుని కృప కావాలని అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవడు దేనుడై నలిగిన హృదయం కలిగినటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ చూడండి సుంకరి అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూసినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే ఆ పదమూడవచంలో అయితే సుంకరి దూరముగా నిలుచుండి వైపు కన్నులెత్తుటకైనను గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు ఒకడు దేవుని మందిరంలోను చూస్తున్నాడు ఇంకొకడేమో ఆకాశం వైపు చూడడానికి ప్రయత్నిస్తున్నాడు అదే మనం చదువుకున్న యశాగ్రంథము అరవై ఆరో అధ్యాయము మొదటి కూడా మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే యువ ఎలాగో సెలవు చుచున్నాడు ఆకాశం నాశంహాసనము అంటున్నాడు ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ టు ద టెంపుల్ ఆర్ టు ద చర్చ్ ఇట్ ఈస్ బియాండ్ ద చర్చ్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఊనికి సార్వత్రికమైనటువంటిది కనుక ఇతడు కేవలం దేవుని మందిరంలో ఉన్న దేవుని చూడడానికి కాదు దేవుని సృష్టి అంతటిలోనూ ఆయన అధికారాధిపత్యాన్ని చూడడానికి ప్రయత్నించినప్పుడు చూడలేకపోతున్నాను అంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలంటే అనుభవంలో ఉన్నాడు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి కేవలం మందిరానికి మాత్రమే పరిమితం చేస్తే మన భక్తి మందిరం వరకునే ఉంటుంది ఇస్రాయేలీలు ఐగుప్తు ఈ బానిసత్వంలో కానీ లేదా ఈ బబులోను చెరలో కానీ వారికి దేవుడు నేర్పించిన పాఠం ఏంటనంటే మరి విశేషంగా బబులోను బానిసత్వంలో దేవుడు వారికి నేర్పించినటువంటి పాఠం ఏంటనంటే గాడ్ జస్ట్ నాట్ లిమిటెడ్ టు ద టెంపుల్ ఇన్ జెరూసలేం ఎరూషలేంలో ఉన్నటువంటి మందిరానికి మాత్రమే దేవుడు పరిమితము కాదు దేవుడు ఈ మందిరానికి మించి యావత్ సృష్టిలో సృష్టికర్త అయి ఉన్నాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని దేవుని ప్రజలు గ్రహించేలా చేయగలిగాడు అందుకనే అరవై ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపూజము కనుక యూ కెన్ సి ఎనీవేర్ మై ప్రజెన్స్ నా సన్నిధిని మీరు ఎక్కడైనా కనుగొనగలరు అనే సత్యాన్ని వారికి జ్ఞాపం చేస్తున్నాడు అందుకనే ఈ శుంకరి సృష్టికర్త అయిన దేవునిని జ్ఞాపం చేసుకుంటున్నాడు ఆయన యొక్క కనుల దృష్టిలో ఇతని యొక్క నీచమైన స్థితి అతని నీచమైన అంతా కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటే ఆయన దేవుని ఆ శక్తిని చూడడానికి భయపడుతున్నాడు దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను ఇది దీనత్వము దేవుడు దృష్టించే వ్యక్తి ఇతనుగా నిలుస్తున్నాడు అంటే భక్తిగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవు చెప్పటం లేదు ఉపవాసం చేయొద్దని దేవుని వాక్యం చెప్పటం లేదు మరి లేదా దశంభాగాలు ఇవ్వద్దని దేవుని వాక్యం చెప్పటం లేదు ఈ ఈ పరిసేడు చేస్తున్నట్టుగా మనము చేయకూడదని కాదు మరి ఆ దొంగతనం చేయకుండా అన్యాయస్తుడిగా ఉండకుండా వ్యభిచారం చేయకుండా ఉండటము దేవుని చిత్తము ఉద్దేశము అయితే దానిని బట్టి మన భక్తిని క్లైమ్ చేసుకోవడానికి ఏం లేదనమాట నేను ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నా అంత భక్తిమంతుడు లేడు ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకంటే ప్రార్థనా పరుడు లేడు నేను ఇంత గొప్ప వాక్యం చెప్పగలుగుతున్నాను కనుక నాకంటే బోధకుడు లేడు ఇదంతా ఆధ్యాత్మిక గర్వంలోనికి నడిపిస్తుంది ఇది ఒక వ్యక్తి పతనమైపోవడానికి కారణంగా నిలుస్తుంది ఇస్రాయేలీలు యొక్క జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే మేము దేవుని ప్రజలము మేమే అనేటువంటి ఆ అహంకార హృద్ హృదయాన్ని దేవుడు మార్చాలి మారు మనసు రావాలి వారికి ఏమి ఏ విషయంలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక అహంకారం విషయంలో మార్పు రావాలి బవ్వా నీ కృపే మా భక్తి కాదు మా నీతి కాదు అనే విషయాన్ని అంగీకరించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వారుగా ఉండాలి అదే ఈ శుంకరి ప్రార్థనలో ఉన్నటువంటి లోతైన అనుభవము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం ఇదే విరిగిన మనస్సు నలిగిన హృదయము అనే సత్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఇక రెండవ విషయాన్ని మనం చూస్తే డిపెండింగ్ అపాన్ గాడ్ దేవునిపై ఆధారపడటం అనేటువంటిది అవసరం ప్రిలారా దేనికైనా దేవునిపై ఆధారపడటం ఈ లోకంలో మనం చేసే పనులకు కానీ మనం చేసే ప్రయత్నాలకు కానీ మనం చేసేటువంటి భక్తికి కానీ దేనికైనా మనం ఆధారపడాల్సింది ఎవరి మీదనంటే దేవునిపై ఆధారపడటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం గమనించవలసిన వారు దీని మనసు కలిగి ఉండటం అంటే దేవునిపై ఆనుకుండటము నిస్సహాయులము అనేటువంటి అర్థం కూడా ఉంది దీనికి హెల్ప్లెస్ అనేటువంటి మాట టోకోస్ అనే మాటలో హెల్ప్లెస్ అనేటువంటి మాట దీంట్లో మనము సహాయం కొరకు పూర్తిగా దేవునిపై ఆధారపడటము అనే సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రిల్ల రహిస్కి మరి తన నిస్సహాయమైనటువంటి స్థితిని గూర్చి దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట నీ ఇంటిని చక్కబెట్టుకో ఇక నీవు మరణం కాబోతున్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తే ఆయన చేస్తున్నటువంటి పనిని మనము ఒకసారి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎస్యా గ్రంథము మూడవ వచ్చినా చూసినప్పుడు ఆయన ఏమంటాడనంటే ఐ ఆమ్ సో సో అని చెప్పడం లేదు నిజమే ఆయన దేవుని కోసం చాలా గొప్ప కార్యాలు చేశాడు నిజంగా ఆ టెంపుల్ రిఫర్మేషన్ అనేటువంటిది జరిగించినటువంటి వ్యక్తి కానీ మరి ఈ నిస్సహాయమైనటువంటి స్థితిలో మరణకరమైనటువంటి వ్యాధి సంభవించినప్పుడు మరణానికే ఆయన సంభవి ఆయన సమీపించినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రభువ ఈ కారణాలను బట్టి నన్ను స్వస్థపరచు అని చెప్పడం లేదు ఆయన ఏమంటున్నాడు చూడండి ఆయన చాలా మంచి మాటను చెప్తాను కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇసుకి కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థింపక కృపతో జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళతో ఇక కన్నీరు కాల్చినారనంటే ఆయన ఎంత నిస్సహాయుడిగా ఉన్నాడో అర్థం చేసుకోవాలి ఒక రాజు ప్రిలరా కన్నీటి ప్రార్థన అనుభవంలో దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాడు నిజమే మన జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని ఏ రీతిగా అర్థించగలం హౌ కెన్ వీ డిపెండ్ అపాన్ గాడ్ అని అంటే బై ప్రేయింగ్ అండ్ బై ప్రేయర్ విత్ టీయర్స్ ప్రార్థనలో కన్నీటి ప్రార్థన అన్నటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ప్రిలారా దేవుని యొక్క మనస్సును మార్చగలిగేటువంటి శక్తి ప్రార్థనకి ఎంత ఉందో అంతకు మించి కన్నీటితో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనకు మరి అది ఎంతో శక్తి కలిగినటువంటి ప్రార్థన అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇస్కియా దేవునిపై ఆధారపడుతున్నాడు దీనుడైపోయాడు కనుక దేవుడు తన దృష్టిని హిస్కియాపై ఉంచి వెంటనే మరి యష్యాతో చెప్తున్నాడు ఆయన ఇంకా ఆ గుమ్మాన్ని దాట దాటిపోకముందే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యషయా నువ్వు వెనక్కి వెళ్ళు ఇదిగో ఆయనకి చెప్పు పదిహేను సంవత్సరాలు నేను ఆయనకి ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు ఇది నాన్న పిల్లరా మనము దీన మనస్సు కలిగినటువంటి వారు నలిగిన హృదయముతో మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుని యొక్క అనుగ్రహం కొరకు ఆయనపై ఆధారపడాల్సినటువంటి వారము అయ్యున్నాము దేవునిపై పరిపూర్ణమైనటువంటి ఆనుకున్నటువంటి అనుభవం మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన వాక్యలో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయంలో పదిహేను వచ్చిన చెప్తున్న మాట ఏంటంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము కలిగినటువంటి వారు మనము డిపెండింగ్ లేదా ఒబీడియంట్గా ఉంటే లేదా దేవునిపై ఆనుకోగలిగినటువంటి వారంగా ఉంటే దేవుడు చెప్తున్న మాట మన ప్రాణాలను ఉజ్జీవింపజేస్తారట నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తారట ఎలా అంటే నేను వినియమగల వారి వద్దను దేని మనసు గల వారి వద్దను నివసించుచు ఉన్నాను ఆయన దృష్టించటమే కాదు నివసిస్తాను అంటున్నాడు హీ విల్ కమ్ విత్ అస్ ఆయన మనతో వస్తారు హీ విల్ బీ విత్ అస్ ఆయన మనతో ఉంటారు అదే తొంభై ఒకటో కీర్తనలో దావేది చెప్పే మాట ఆ కీర్తన తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచ్చిన మనం చూస్తే ఆయన అంటాడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను పిల్లరా మనము నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఒకవేళ దేవునిపై ఆనుకోగలిగితే దేవుడు చెప్తున్న మాట మన శ్రమలో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆపదల్లో అపాయాల్లో మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అనే సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైన అయితే కేవలము ఈ మాటకు లేదా వినయము కలిగి ఉండటం నలిగిపోయి ఉండటం నలిగిన హృదయం కలిగి ఉండటం అంటే కేవలము మనం గ్రహించాల్సిన విషయము ఏదో పాపాల గురించి పశ్చాత్తాపడటము దేవుని మీద ఆధారపడటమో మాత్రమే కాదు హోలీ జీల్ అగెయిన్స్ట్ సిన్ పాపం విషయంలో మనకు దానిని వ్యతిరేకించాలి పాపాన్ని వ్యతిరేకించాలన్నటువంటి మంట ఉండాలి పరిశుద్ధ జీవితం కోసమైనటువంటి ఆరాటం ఉండాలి పరిశుద్ధంగా బ్రతకటం కోసము ప్రయత్నిస్తూ ఉండాలి ఇది దేవుడు దృష్టించేటువంటి లక్షణము ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో నా మాట విని వణుకుచుండునో ఎంత అద్భుతమైనటువంటి మాట పిల్లరా దేవుని మాట మనకు భయాన్ని పుట్టించేటువంటి మాటకు ఉండాలి దేవుని మాట చొప్పున బ్రతకటానికి మాట చెప్తే దాన్ని చేయటానికి వనకాలట కీర్తన గ్రంథము రెండవ కీర్తనలో అదే విషయాన్ని వాక్యం చెప్తుంది చూడండి వచనంలో భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించడి భయభక్తులు కలిగి యహోవాను సేవించడి ఆయన మాట చొప్పున బ్రతకాలి ఆ మంటు ఉండాలి ఆసక్తి విషయంలో మండాలి ప్రియులారా పాపం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఆ చల్లారిపోయిన అనుభవం ఉండకూడదు లవోదికే సంఘానికి అదే చెప్తున్నాడు మీరు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండండి నులివెచ్చగా ఉండకండి నిలువెచ్చగా ఉంటే దేవుని చెప్తున్న మాట నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తాను అంటున్నాడు కనుక పరిశుద్ధ జీవితం కొరకైనటువంటి ఆ ప్రయత్నం వ్యవహానుని గురించి చెప్పబడినటువంటి ఒక మంచి మాట ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నారు ఏ విషయంలో మండుచున్నాడైనా పరిశుద్ధతలో మండుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపనం చేసుకోవాలి వ్యవహాను దేవుని కొరకు వెలిగించబడినటువంటి జ్యోతిలో ఉన్నాడు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని మాట చొప్పుని బ్రతకటానికి ఆయనే దేవుని మాటగా ఉండటానికి అందుకని అంటాడు అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అంటాడు కనుక దేవుని కోసము మనము బ్రతకటానికి తీర్మానించుకోవాలి అలా బ్రతకడానికి తీర్మానించుకోగలిగితే దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు మనకు ఆయన కృపణను గ్రహిస్తాడు అట చూడండి అదే విషయాన్ని పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఆయన చెప్తే అంటే మీరు ఎదుటి వారి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను పిల్లరా దేవుడికి దీనులంటే ఎంత గొప్ప ప్రేమో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అహంకారులు దేవునికి ఇష్టలు కాదు వారు ఎంత అయి ఉండొచ్చు అయితే ఎవరు దీనులై ఉంటారో వారిని దేవుడు కృపతో లేదా ఆయన దృష్టిని అనుగ్రహించి ఆయన లక్ష్యం ఉంచి ఆయన కనికరంతో నింపుతాడు అదే యాకబు కూడా ఇదే మాటను నిర్ధారణ చేస్తూ యాకబు పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆరవచంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది పీడారా దేవుడు అహంకారులను ఎదిరించే దేవుడు దీనులకు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు కనుక మన దీన స్థితిని ఏరిగిన వారంగా దేవుని సన్నిధిలో మన పాపముల నిమిత్తమై ట్రూ రిపెంటెన్స్ బై సారో ఫర్ అవర్ సిన్స్ మన పాపం నిమిత్తమై దుఃఖపడి నిజమైన పశ్చాత్తాపంతో దాని నుంచి మరలుకొని దేవునిపై ఆనుకుని ఆధారపడి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలనేటువంటి తృష్ణ కలిగిన వారముగా ముందుకు నడిచినప్పుడు దేవుని వాక్యం వస్తుంది ఆయన కృప మనకు అనుగ్రహిస్తారు ఆయన కృప మన జీవితాల్లో అన్నింటినీ జయించి అన్నింటిని అన్నింటినీ అధిగమించగలిగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది కనుక ఆయన కృప మనలను బలవంతులుగా చేటు కొరకు ఆయన కృపలో మనము నిలిచి ఉండి ఆయన అనుగ్రహించేటువంటి ప్రతిమేలను అనుభవించుటకు పరిశుద్ధ దేవుడు మనందరినీ సహాయం చేసి గాక మహా ప్రార్థించుకున్నాం పరిశుద్ధి మహోన్నతి శని కొందనాలు ఈ దినము మేము ధ్యానించిన ఈ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని ఆధ్యాత్మిక బలపరిచి దీవించండి నిజమే మా పాపముల విషయంలో అయినా మేము దీనులము బలహీనులము నిస్సహాయులము కనుక నిజమైన పశ్చాత్తాప హృదయముతో నైనా ప్రతి పాపమును క్షమించగలిగే దేవుడు నీవని నీ తట్టు తిరిగి నైనా మరి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి నీపై ఆనుకుని నైనా నీపై పరిపూర్ణంగా ఆధారపడి నీ కృప ద్వారా బలపరచుకోవడానికి సహాయం చేయండి అంతేకాదు వాక్యంలో మీరు చెప్పిన రీతిగా నీ కొరకు మంట కలిగినటువంటి వారుగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధ ఆశీర్వాదాలతో నింపట్టుకు ప్రతి వారిని బలపరిచి జీవించుకొని యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆహా